హా గైస్, రీసెంట్గా నన్ను కొంతమంది ఉమెన్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ బెటరా, కోఎడ్ కాలేజ్లో ఎడ్యుకేషన్ బెటరా అంటే ఉమెన్స్ పరంగా అని అడిగారు. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫైనల్గా ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ఉమెన్స్ కాలేజ్లో చదవడం బెస్ట్, కోఎడ్ కాలేజ్లోనే చదవడం బెస్ట్. ఉమెన్స్ కాలేజ్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అంటే ఉమెన్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. కోఎడ్ కాలేజీలో వేసినట్టయితే అందరూ చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఒక మంచి పద్ధతిలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు డ్రెస్సులు వేసుకున్న వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు, వెళ్ళినా అంటే తేడా ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల్లో కొంచెం నీట్నెస్ ఉంటుంది, అలా ఉంటారు. ప్లస్ ఉమెన్స్ కాలేజ్లో చదివి బయటకు వచ్చిన తర్వాత జాబ్ చేసేటప్పుడు వీళ్ళకి గ్రూప్ డిస్కషన్లో కూర్చొని అందరితో డీల్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఒక జాబ్ చేసేటప్పుడు కూడా వాళ్ళందరితో కలిసి చేయాల్సి వస్తారు కాబట్టి ఆ ఇన్ఫీరియర్గా ఇంటర్నల్గా ఒక ఫియర్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఉమెన్స్ కాలేజ్ చూశారు కానీ ఉమెన్స్ జాబ్ సెంటర్స్ చూడలేరు కదా. ఉమెన్స్ కాలేజ్ ఎన్నైతే ఉన్నాయో మీకు అన్ని జాబ్స్ అయితే ఎక్కడైనా బయట ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఉమెన్స్ కాలేజ్లో ఎందుకు జాయిన్ చేయాలనుకుంటారు? ముఖ్యంగా పేరెంట్స్కి ఉండే ఒక భయం, ఈ అమ్మాయి ఎక్కడ తప్పిపోద్దో, ఎక్కడ తప్పుడు అలవాట్లు వస్తాయో, ఎవరితోనైనా వెళ్ళిపోతుందో, ఇంకా లవ్లో చేసి పడిపోతుందో అని ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే టీనేజ్లో కొన్ని జరిగాయి, జరగాలి. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతగా వాళ్ళ బిహేవియర్ వాళ్ళు కరెక్ట్గా చేయాలి. అంతేగాని వాళ్ళని తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజ్లో వేసేస్తే వాళ్ళు కరెక్ట్గా ఉంటారని నమ్మకం ఏముంటుంది? సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, పైన ఎక్కడో ద్రాక్ష ఉంది, దాన్ని అందుకోవాలి అని మనం ట్రై చేస్తున్నాం. నీకు అది అందుద్ది అంటే నువ్వు ఏదో ఒక రోజు అందుద్ది అని నువ్వు ట్రై చేసుకుంటావు. అది నీకు అందదు అంటే ఎప్పుడైనా అందుకోవాలని ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం. ఇది అంతే. మీరు కోఎడ్ కేజీ కాలేజీలో వేయకపోతే అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండే ఒక రకమైన అట్రాక్షన్ మీరు సెపరేట్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఏమవుద్దంటే, అబ్బాయిలు అనేది ఎప్పుడు ఒక అందని ద్రాక్షలాగే ఉంటుంది అమ్మాయిలకి. సో దానివల్ల వాళ్ళు రెండు విధాలుగా డిసైడ్ అవుతారు. ఒకటి, వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం అన్న జరుగుతుంది, లేదంటే భయంతో దూరం వెళ్ళిపోవడం అన్న జరుగుతుంది. ఈ అందరిని ద్రాక్షని ఎప్పుడైనా అందుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు. సపోజ్ మీరు కోఎడ్యుకేషన్లో ఉన్నట్లయితే ఆ కలుపుకోలు తను ఆ క్లాస్మేట్స్లో వచ్చే ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అలవాటైపోయి వాళ్ళకి ఆలోచనలు, లవ్, అఫెక్షన్ ఇట్లాంటి ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. ఎవడో ఒకడు గెలికినా కానీ హెల్ప్ చేయడానికి ఇంకోళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. చదువు మీద ఉండి జాబ్ మీద ఉన్నట్లయితే ఇవాళంటివన్నీ పట్టించుకోరు. వాళ్ళు ఫ్రెండ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంటారు. ఎంత హెల్ప్ చేస్తూ ఉంటారంటే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కంటే, వాళ్ళ ఫాదర్ కంటే, వాళ్ళ బ్రదర్స్ కంటే కూడా ఎక్కువ హెల్ప్ చేస్తారు. అవి నేను చూశాను. ఎందుకంటే కోఎడ్ కాలేజీలో చదివిన అమ్మాయిలకి, ఉమెన్స్ కాలేజ్ చదివిన అమ్మాయిలకి వాళ్ళు వచ్చినప్పుడు, కాలేజీకి వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. ఈవెన్ ఒక లెక్చరర్స్ వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర చెప్పాలనుకున్నా కానీ ఆ అమ్మాయి దూరం జరిగిపోయేసరికి వినకపోవడం, భయపడడం, టెన్షన్ పడడం జరుగుతుంది అన్నట్టు. సో అవి మేము అబ్జర్వ్ చేసాము. వీళ్ళు జాబ్ చేస్తున్నట్టయితే వేరే వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడడానికి భయం, టీమ్ లీడర్స్తో మాట్లాడాలంటే భయం, అండ్ ఆఫీసర్స్తో మాట్లాడాలంటే భయం, వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం, వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలన్న భయమే. సపోజ్ ఎవడన్నా హరెస్ చేస్తే ఇంకోటి చెప్పుకోవాలన్న భయం పెడుతుంది. సో ఆ విధంగానే హరెస్మెంట్ కూడా ఇంకా ఎక్కువ అవ్వడానికి ఇది ఒక రీజన్ అని నేను అంటాను. అంతేకాకుండా వీళ్ళు వేరే స్టేట్స్లో కానీ వేరే కంట్రీస్లో కానీ జాబ్ చేయాలంటే భయం, వేరే టూర్స్కి వెళ్ళాలంటే భయం, లేదంటే ఒక టెక్నికల్ ఫెస్ట్కి వెళ్ళాలంటే భయం, లేదంటే నైట్ జాబ్ చేయాలంటే భయం, నైట్ రైడ్స్ అంటే భయం, ఇట్లాంటివన్నీ వాళ్ళకు వస్తాయి. అదే జెంట్స్తో కలిసి వాళ్ళు టీం పరంగా వెళ్ళినట్లయితే వాళ్ళు తోడున్నారు అని ఒక సెల్ఫ్ అవేర్నెస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ భయం అనేది ఉండదు. అలా వాళ్ళు చాలా ఎక్కువ సాధించే అవగాహన ఉంటుంది. మీరు చరిత్రలో చూసుకున్న ఏ మహిళనైనా చూసుకోండి, వాళ్ళు ఐరన్ లేడీస్ అని అనుకుందాం మనం, వాళ్ళు మగవాళ్ళకి ఈక్వల్గా ఉంటారు. అంటే వాళ్ళు లేడీస్ కాలేజ్ చదివినని కాదు, వాళ్ళు అందరితో కలుపుగా ఉండడం వల్ల అలాంటి నాయకత్వ లక్షణాలు వచ్చి అందులోంచి వాళ్ళు బయటకు వస్తారన్నట్టు. ఒకవేళ ఉమెన్స్ కాలేజ్లో చదివి వాళ్ళు ఏదో విధంగా చైల్డ్ ఏజ్ని, టీనేజ్ని, జాబ్ని తట్టుకొని వస్తున్నారనుకుందాం. సపోజ్ వీళ్ళకి మ్యారేజ్ వచ్చింది. మ్యారేజ్ వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ వల్ల మనం తీసుకుందాం. సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుందంటే ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కలివిడిగా ఉంటారు, చాలా ఈజీగా కలిసిపోతారు. సో ఈ సాఫ్ట్వేర్లో ఎలా అవుతుందంటే, ఈ కలివిడిగా ఉన్నప్పుడు ఈ ఉమెన్స్ కాలేజ్ చదివిన అమ్మాయిలు వాళ్ళు లవ్ అని అనుకోవడం, లేకపోతే ఇంకేనా అట్రాక్షన్ అని అనుకోవడమో త్వరగా వేరే వాళ్ళకి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళతో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు సడన్గా ఏమైనా మాటలు అనడం, ఫర్దర్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయకపోవడం వల్ల వీళ్ళు హార్ట్ బ్రేక్ అవుతుంది. సో అలా పప్పులు కాలేస్తారు. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్లో అబ్బాయిని సపోజ్ ఎవరు అన్నోన్ పర్సన్ని చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఉండే పద్ధతి, వాళ్ళు అమ్మాయిలతో ఉండే పద్ధతి, అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడడం కానీ, చాటింగ్ చేయడం కానీ, ఫ్రెండ్స్ బయట తిరగడం కానీ చూసే పద్ధతి చూస్తే ఈ అమ్మాయిలకి చాలా ఎక్కడ లేని ఈర్ష
లేదంటే అనుమానాలు కలుగుతాయి. సో వీళ్ళు అవన్నీ చూసి తట్టుకోలేరు అన్నట్టు. ఇది కూడా ఒక పాయింట్. సో పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు కూడా చాలా బాధపడాల్సి వస్తుంది అన్నట్టు. ఇలా పార్ట్నర్ని ఎన్నుకున్న పద్ధతి ఒకవేళ మిస్ అయినట్లయితే రేపు పొద్దున వాళ్ళిద్దరు కలిసినప్పుడు హస్బెండ్ వాళ్ళు కలుపుగోలుతనం చూసుకొని ఈ అమ్మాయి ఏమన్నా బాధపడి ఇంకేమైనా చేసుకున్నా చేసుకోవచ్చు, లేదంటే విడిపోవడానికి ట్రై చేయవచ్చు. అలాంటప్పుడు మళ్ళీ బాధ ఎవరికి? మళ్ళీ పేరెంట్స్కి, బ్రదర్స్కే కదా. సో డైవర్స్ అయిపోతే ఇంకా లైఫ్ లాంగ్ లేదంటే ఇంకో మ్యారేజ్ చేసే వరకు వీళ్ళే కదా బాధపడాలి. సో నా ఉద్దేశం ప్రకారం కోఎడ్యుకేషనే ఈజ్ బెస్ట్. కాబట్టి పేరెంట్స్ మీకు చెప్తున్నాను, అమ్మాయిలు మీకు కూడా చెప్తున్నాను, మీరు చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మీరు ఒక కమిట్మెంట్ తీసుకొని మేము ఖచ్చితంగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తాము, పిచ్చి పిచ్చి అలవాట్లు చేసుకోమని మీరు చెప్పండి, మీ పేరెంట్స్ కూడా అర్థమవుతారు చెప్పండి. కాబట్టి అలా చేసి మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని కొట్టండి, ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బై.